అటు ఢిల్లీ ఇటు ముంబై ఏ ఎయిర్‌పోర్ట్ చూసినా ప్రయాణికుల ఆందోళనలతో దద్దరిల్లిపోతూ ఉన్నాయి. పొగమంచు దట్టంగా కమ్మేయడంతో విమాన ప్రయాణాలపై ఎఫెక్ట్ పడుతోంది. విజిబిలిటీ సరిగా లేకపోవడంతో ఫ్లైట్స్ లేట్ అవుతున్నాయి. మరిన్ని విమానాలు రద్దయ్యాయి. పొగమంచు కప్పేయడంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లాల్సిన 150 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు 30 విమానాలను ఆయా విమానయాన సంస్థలు రద్దు చేశాయి. ఒక్కో విమానం 6 గంటల నుంచి 12 గంటల పాటు ఆలస్యంగా నడుస్తూ ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 6:30 కు బయలుదేరాల్సిన విమానం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అనే సమాచారం కూడా లేకపోవడంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఇక విమానాల రద్దుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా లేకపోవడంతో ఆందోళన చెందుతూ ఉన్నారు. తాము సుమారు 15 గంటలకు పైగా ఎయిర్‌పోర్ట్ లోనే స్ట్రక్ అయిపోయామని ప్రయాణికులు చెబుతున్నారు. దేశీయ సర్వీసులతో పాటు అంతర్జాతీయ సర్వీసులపైన పొగమంచు ప్రభావం పడింది. అన్ని విమానాలు లేట్ గా నడుస్తున్నాయి. మరోవైపు డీజీసీఏ ఇచ్చిన కొత్త మార్గదర్శకాలు కూడా ప్రయాణికులను కాస్త ఇబ్బంది పెడుతున్నాయి. 3 గంటలకు పైగా విమానం ఆలస్యమైతే రద్దు చేసుకోవచ్చని తాజాగా డీజీసీఏ నిబంధనలు పెట్టింది. అటు ఢిల్లీ టు ముంబై ఏ ఎయిర్‌పోర్ట్ చూసినా కూడా ప్రయాణికుల ఆందోళనలతో దద్దరిల్లిపోతూ ఉన్నాయి. పొగమంచు దట్టంగా కమ్మేయడంతో విమాన ప్రయాణాలపై ఎఫెక్ట్ పడుతోంది. విజిబిలిటీ సరిగా లేకపోవడంతో ఫ్లైట్స్ లేట్ అవుతూ ఉన్నాయి. మరిన్ని విమానాలు రద్దయ్యాయి. పొగమంచు కప్పేయడంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లాల్సిన 150 విమానాలు ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి. మరోవైపు 30 విమానాలను ఆయా విమానయాన సంస్థలు రద్దు చేశాయి. ఒక్కో విమానం 6 గంటల నుంచి 12 గంటల పాటు ఆలస్యంగా నడుస్తూ ఉండడంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్స్లో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఉదయం 6:30కు బయలుదేరాల్సిన విమానం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అనే సమాచారం వాళ్ళకి లేకపోవడంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఇక విమానాల రద్దుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు ప్రయాణికులు. తాము సుమారు 15 గంటలకు పైగా ఎయిర్‌పోర్ట్లోనే స్ట్రక్ అయిపోయామని ప్రయాణికులు చెబుతున్నారు. దేశీయ సర్వీసులతో పాటు అంతర్జాతీయ సర్వీసులపైన కూడా పొగమంచు ప్రభావం పడింది. అన్ని విమానాలు లేట్ గా నడుస్తూ ఉన్నాయి. మరోవైపు డీజీసీఏ కొత్త నిబంధనలు ఇచ్చింది. ఆ నిబంధనల ప్రకారం కూడా ప్రయాణికులకు కాస్త ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. 3 గంటలకు పైగా విమానం ఆలస్యమైతే రద్దు చేసుకోవచ్చని తాజాగా డీజీసీఏ నిబంధనలు ఇచ్చింది. मैं अबू धाबी जा रहा हूँ. आपकी फ्लाइट लेट है क्या? हाँ जी, मेरी फ्लाइट इतिहाद एयरबेस की फ्लाइट है, तो वो 8:40 पे चुकनी थी, तो अब वो दिखा रहे हैं कि अराउंड 10:30 चुकेगा. 8:40 की थी सुबह, और अभी कह रहे हैं कि अराउंड 10:30 चुकेगी. 10:30 ये कंफर्म नहीं है, फिर उससे भी लेट हो सकता है. हो सकता है, क्योंकि अभी तक कुछ पॉसिबिलिटी ऐसा कुछ बताया नहीं, कुछ एश्योरेंस नहीं दिया है उन्होंने. मेरा नाम शुभोदीप हालदार है. सर आप कहाँ जाएंगे? मैं अबू धाबी जा रहा हूँ. आपकी फ्लाइट लेट है क्या? हाँ जी, मेरी फ्लाइट इतिहाद एयरबेस की फ्लाइट है, तो वो 8:40 पे चुकनी थी, तो अब वो दिखा रहे हैं कि अराउंड 10:30 चुकेगा. 8:40 की थी सुबह, और अभी कह रहे हैं कि अराउंड 10:30 चुकेगी. 10:30 ये कंफर्म नहीं है, फिर उससे भी लेट हो सकता है. हो सकता है, क्योंकि अभी तक कुछ पॉसिबिलिटी ऐसा कुछ बताएं. मैं हूँ बरेली का, UP25. अभी आपको कहाँ जाना है? मुझे जाना है सऊदी अरब. सऊदी अरब जी. क्या सीन है आपकी फ्लाइट का, लेट है क्या? फ्लाइट मेरी जो थी ना 16 तारीख की थी, ठीक है. जब फिर मैं अंदर जब मैं गया ना, तो वो तारीख मतलब आज की थी. जी जी, आज की थी. यहाँ ये थी बहरीन. बहरीन है? हाँ. क्या हुआ फ्लाइट का? फिर फ्लाइट का वो ये बोला कि आपका जो फ्लाइट है वो आगे बढ़ गई है, आपने यहाँ से एग्जिट मारी है.
అటు ముంబై ఎయిర్పోర్ట్ లోను పరిస్థితి దారుణంగా ఉంది. విమానాలు లేట్ గా నడుస్తూ ఉండడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఏకంగా ఎయిర్పోర్ట్ ఆఫ్రాన్ ఏరియాలోకి వచ్చి ఆందోళన చేశారు ప్రయాణికులు. ఎయిర్పోర్ట్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. నిన్న మధ్యాహ్నం రావాల్సిన ఇండిగో విమానం రాత్రి 12 గంటలకు రావడంతో ఫ్లైట్ దిగిన ప్రయాణికులు అక్కడే కూర్చుండిపోయారు. ఆఫ్రాన్ ఏరియాలోనే భోజనాలు చేశారు. అక్కడే రాత్రంతా ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చుండిపోయారు. ठीक है, 6 घंटे नहीं हुए अब तक, अगर हुए हैं तो फिर अभी तक किसी को भी